అందరికీ మరణాత ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ర పరిశుద్ధమైన పాదములకు వందనములు స్తోత్రములు ప్రభా. దైవజనులు నాయన విత్తుచున్నటువంటి విత్తనములు నేను అనేక హృదయాలను ఫలించలాగిన సహాయం దయచేయండి. వినుచున్న ప్రతి ఒక్కరికి ప్రభా నాయన ఆత్మ వెలిగింపును అనుగ్రహించి ప్రభా వినగలిగిన తెలివిని దేవా గ్రహించగలిగినటువంటి మంచి మనసును బిడ్డలకు అనుగ్రహించమని వాక్యమై ఉన్న యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన దైవజనులు ఎన్ బాలస్వామి అయ్యగారు వాక్యోపదేశాన్ని అందిస్తారు. అందరికీ మరణాత ప్రభునందు ప్రియులారా, మరొక మారు జీవ వెలుగని టీవీ కార్యక్రమం ద్వారా వాక్యాన్ని పంచుకునటానికి ప్రభు ఇచ్చిన కృపకై స్తోత్రాలు చెల్లిస్తూ దేవుని వాక్యములో ప్రవేశిద్దాం. మరొక మారు మీ అందరికీ మరణాత తెలియజేస్తున్నాను. మరణాత అపొస్తలుడైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 11:24 మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తి ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాల పాపభోగం అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకునటానికి ఒప్పుకొనలేదు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఘనమైనటువంటి మా దేవ, మీకు స్తోత్రాలయ్యా. ఇదిగో మరొక మారు 7వ మాసములో ఈ రీతిగా పరలోకపు తండ్రి మీ యొక్క వార్తను వినిపించడానికి మీరిచ్చినటువంటి గొప్ప కృపకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. గత వారంలో ధ్యానించినట్లుగానే మోషే గారి గురించి ఈ మాసమంతా ధ్యానించబోతుండగా అమూల్యమైనటువంటి సంగతులు అల్పుడను బలపరిచి మీ ఆత్మ సహాయమును అందించి వినిచ్చిన బిడ్డలందరికీ కావలసిన వాక్య వర్తమానమును వినిపించి తినిపించి మీ నామానికి మహిమ తెచ్చుకొనమని వాక్య దానకర్తవైన సతి పరిశుద్ధ నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనిచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవనామమున మీకెల్లరికి శుభములు కలుగునుగాక. చదవబడినటువంటి దేవుని వాక్యములో గత 2-3 వారాలుగా మోషే గారిని గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఆవగింజంత విశ్వాసమరియున్న ఆవగింజంత విశ్వాసమరియున్న కొండ కదిలి సముద్రాన కూలిపడును. ఆవగింజంత చిరు పాపమంటియున్న వధువు సంగములోనికి వచ్చుటెట్లు మోషే గారిని గురించి 7 ప్రాముఖ్యమైనటువంటి సంగతులు గత వారములో మనము ధ్యానించాం. అందులో ఒకటి ఆయన ఉత్తమమైనటువంటి మానవుడని, 2వది ఆయన నిర్మలమైనటువంటి భక్తుడని, 3వది ఆయన బాధ్యత కలిగినటువంటి అధికారి అని, 5వది ఆయన నిపుణత కలిగినటువంటి సైన్యాధిపతి అని, 5వది ఆయన నమ్మకమైన న్యాయాధిపతి అని, 6వది ఆయన మంచి గొప్ప బోధకుడని, 7వది ఆయన సాటి లేనటువంటి ప్రవక్త అనబడినటువంటి సుగుణాలు కొన్ని మనము ధ్యానించాం. రిలా ఈ దినము అందులో నుండి మోషే గారిలో ఉన్నటువంటి ఓ నిర్మలమైనటువంటి భక్తుని కొండవలసినటువంటి లక్షణములు మనము ధ్యానించబోతున్నాం. రిలరా, నిర్మలమైనటువంటి భక్తుడు అని చెప్పడానికి మోషే గారిలో ఉండవలసినటువంటి లక్షణాలు ఏమై ఉన్నాయంటే, నిర్మలమైన భక్తుడు అని చెప్పడానికి ఒకటి తగ్గించుకోగలిగినటువంటి వ్యక్తి, తగ్గింపు కలిగినటువంటి వాడు. 2వది మనం చూసినట్లయితే ఆయన ప్రార్థనాపరుడు. 3వది మనం చూసినట్లయితే ఆయన పశ్చాత్తాప కలిగినటువంటి వాడు. 4వది విశ్వాసపూర్ణుడు. 5వది ఆయన లోబడేటువంటి వాడు. 6వది ఆయన దేవునిని మహిమపరిచేటువంటి వాడు. 7వది దేవునిని రక్షణ కోరేటువంటి వాడు. ప్రియులరా, ఈ నిర్మలమైనటువంటి భక్తుడు అని చెప్పడానికి ఆయనకున్నటువంటి 7 లక్షణాలలో కొన్నిటిని నేను మీ ముందుంచాలని తలుస్తున్నాను. మొట్టమొదటిది తగ్గించుకున్నటువంటి వాడు. ఎంతగా తగ్గించుకున్నాడు అని మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇదిగో ఫరో కుమార్తె అని కుమారుడు అని అనిపించుకునటానికి ఒప్పుకొనలేదు కానీ
రాజుగారి యొక్క కుమారుడు కుమారుడితే అని చెప్పుకొనటానికి ఏమాత్రము ఒప్పుకొనకుండా తగ్గించుకునేటువంటి భక్తునిలో ఓ శ్రేష్టమైనటువంటి భక్తుడు మోషే గారు ప్రిలారా. కాబట్టి నిర్మలమైనటువంటి భక్తునికి ఉండవలసినటువంటి లక్షణములో తగ్గించుకునేటువంటి వారు పరిశుద్ధ గ్రంథములో ప్రిలారా చాలామంది భక్తులు తగ్గించుకునటాన్ని బట్టి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. మోషే గారు ఎలా తగ్గించుకున్నాడో ప్రిలారా దావీదు గారు కూడా అలాగే తగ్గించుకున్నాడు. సమయలు గారు రాసిన మొదటి గ్రంథములు 18:18 ఆయన మాట్లాడినటువంటి మాటను మనం చూసినట్లయితే అందులో ఆయన అంటూ ఉన్నాడు, ఇదిగో రాజునకు అల్లుడు నగటానికి నేనేపాటి వాడను, నా కుటుంబం ఏపాటిది, ఇదిగో నా తండ్రి ఏపాటి వాడు అనబడినటువంటి సంగతిని దావీదు గారి జీవితంలో మనం చూస్తున్నాం. ప్రిలారా అనుకున్న రీతిగా దావీదు గారు గొలియాతును చంపటాన్ని బట్టి రాజుగారు అల్లుడయ్యేటువంటి యోగ్యం ఆయనకు వచ్చింది. రాజుగారి ఆస్తిని ఆయన సంపాదించుకునేటువంటి అవకాశం ఆయనకు వచ్చింది. ఆ తరుణములో వారు వెళ్ళి మాట్లాడినప్పుడు దావీదు గారు పలికినటువంటి మాట ఏమిటంటే, నేనేపాటి వాడను, నా కుటుంబం ఏపాటిది. దినాన ప్రభు యుద్ధకు వచ్చినటువంటి వారులారా, మానవ జీవితంలో మనుషుడు హెచ్చించుకునేటువంటి స్వభావాన్ని బట్టి తగ్గించుకోలేకపోతున్నాడు. లుకస్సువార్త 14:11 యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతున్నటువంటి ఆ సంగతిని మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రభు కూడా అద్భుతమైనటువంటి ఉపమానములు పేరబులు చెబుతూ శిష్యులు అనబడినటువంటి వారితో ఈ మాటలు ఆయన జ్ఞాపకం చేశారు. 14:11 ఆయన మాట్లాడుతున్నటువంటి మాట, తన్ను తాను హెచ్చించుకును ప్రతివాడు తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడునని చెప్పాను. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా శిష్యుల దగ్గర శాస్త్రులు పరిసయ్యుల దగ్గర మాట్లాడుచున్నటువంటి ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఏ మనిషి అయితే హెచ్చించుకుంటాడో ఆ వ్యక్తి తగ్గించబడతాడు, ఏ వ్యక్తి తగ్గించుకుంటాడో ఆ వ్యక్తి హెచ్చింపబడతాడు. ఎరా గొర్రెలు కాసుకొనిచ్చున్నటువంటి దావీదు గారు మరి తను తాను తగ్గించుకుని దేవుని సన్నిధానములో కూడా తగ్గింపు స్వభావం కలిగి ఉండటాన్ని బట్టి ప్రభు సన్నిధానములో ప్రభు ఇచ్చేటువంటి ఆశీర్వాదము అందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇలా మూడో వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే రాజులు రాసిన మొదటి గ్రంథం 3:6-9 మనం చూస్తే ప్రియులారా అందులో సొలొమోను మహారాజు, ఈ ప్రజలను పరిపాలించడానికి నాకు కావలసిన వివేక జ్ఞానములు అనుగ్రహించు, రాజుగా పట్టాభిషేకం చేసిన తర్వాత తను తాను తగ్గించుకుని ప్రభు సన్నిధానములోనికి వచ్చి ఈ ప్రజలను పరిపాలించడానికి కావలసినటువంటి జ్ఞానమును వివేకమును నాకు దయచేయమని తగ్గించుకొని ప్రార్థించడాన్ని బట్టి దేవుడు మహారాజును ఉన్నతమైనటువంటి ఆశీర్వాదములోనికి నడిపించినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి దినాన విశ్వాస జీవితంలో ప్రార్థనా పరుడుగా ఉన్నటువంటి నీవు, నిర్మలమైనటువంటి భక్తి మెట్టును కొనసాగిస్తున్నటువంటి నీవు, తగ్గింపు స్వభావము కలిగి ప్రభు యొక్క లక్షణములతో నువ్వు నడుస్తున్నావా? ఒకవేళ అలాంటి స్థితి లేకపోయినట్లయితే దినాన దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ప్రభు యుద్ధకు వచ్చి ఏ వ్యక్తి అయితే తగ్గించుకుని ప్రభు సన్నిధానములో ప్రార్థిస్తాడో ఆ వ్యక్తిని దేవుడు ఉన్నతమైనటువంటి రీతిగా ఆశీర్వదిస్తాడు. విశ్వాసములో దేవుని ప్రేమలో భక్తిలో వినయములో నీవు తగ్గించుకొని దేవుడిచ్చినటువంటి లక్షణములు ధరించుకొని ప్రభు సన్నిధానములో నీ విశ్వాసమును భక్తి మెట్టును నువ్వు కాపాడుకుంటూ ఉన్నట్లయితే సొలొమోను మహారాజును దేవుడు ఉన్నతమైనటువంటి స్థితిలో నడిపించాడో తన తండ్రికి లేనటువంటి ఆధిక్యత దేవాలయాలు కట్టేటువంటి గొప్ప కృపను దేవుడు సొలొమోను మహారాజు గారికి ఇచ్చాడు. ప్రియులారా నాలుగో వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియులారా కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15:9 ఇలా 11 మనం చూసినట్లయితే అపొస్తలుడు అనబడినటువంటి పౌలు గారు ఇలా ఆయన అంటూ ఉన్నాడు, ఇదిగో అపొస్తలుడు అని అనిపించుకునడానికి నేను యోగ్యుడని కాను, కానీ వారికంటే ఎక్కువ పరిచర్య నేను చేశాను, వారికంటే అనేకమైనటువంటి బంధువులు నేను పడ్డాను, అనేకమైనటువంటి శ్రమలు దేవుని కొరకు నేను అనుభవించాను. ఇలారా పౌలు గారు తగ్గించుకున్నటువంటి విధానములు అపొస్తలుడు అనబడటానికి నేను యోగ్యుడని కాకపోయినా అపొస్తలుడని పిలిపించడానికి నేను పనికిరాను అనబడినటువంటి మాటలు ఆయన మాట్లాడుతున్నాడు. ప్రియులారా పరిశుద్ధ గ్రంథముల అపొస్తలుడు అనబడినటువంటి పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి పనులు దేవుడు ఆయన పౌలుగా మార్చిన తర్వాత దేవుని కొరకు రోషముగా దేవుని పనిని జరిగించి పరిశుద్ధ గ్రంథములు కృత నిబంధనలు 14 రాయటానికి దేవుడు ఆత్మ ప్రేరణ ఇచ్చినటువంటి గొప్ప తగ్గింపు కలిగినటువంటి భక్తునిగా మనము అపొస్తలుడు అనబడినటువంటి పౌలు గారిని మనం చూస్తున్నాం. ప్రియులారా ఆయన యాత్రలో ఆయన ప్రయాణములు ఆయన కొనసాగించినటువంటి సేవ
యాత్రలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అనేకమైనటువంటి నిందలు, అనేకమైన అవమానములు క్రీస్తు కొరకు భరించినటువంటి గొప్ప తగ్గింపు కలిగినటువంటి వ్యక్తిగా పౌలు గారిని మనం చూస్తున్నాం రిలారు. కాబట్టి ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారులారా, ఆ తగ్గింపు స్థితిని బట్టి దేవుడు పరిశుద్ధ గ్రంథములు పత్రికలు రాయడానికి కృపను చూపించాడు, అద్భుతములు చేయడానికి కృపను చూపించాడు. అనేక మంది ముందు ధైర్యముగా దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి అపొస్తలుడు అనబడినటువంటి పౌలు గారికి దేవుడు అట్టి తలాంతును అనుగ్రహించాడు. ఎందుకనంటే అపొస్తలులను పిలిపించుకునటానికి కూడా నేను యోగ్యుడని కాను. ఇది నాన్న ప్రభు యొద్దకు వచ్చినటువంటి వాళ్ళ చాలామంది అపొస్తలుడు, చాలామంది పలానా అనబడినటువంటి బిరుదులు పెట్టుకున్నటువంటి వారు ఈ రీతి తగ్గింపు కలిగి దేవుని సువార్తను ప్రకటించగలుగుతున్నారా? ఈ రీతిగా క్రీస్తు కొరకు శ్రమను అనుభవించేటువంటి వారుగా ఉంటున్నారా? ఈ రీతిగా క్రీస్తుని మేము ధరించుకున్నామని చెప్పేటువంటి పరిస్థితులు, క్రీస్తు ప్రభు వారి యొక్క బోధలు బలోపేతము చేస్తూ వారికి క్రీస్తు ప్రభు వారి యొక్క బోధలను అందించగలుగుతున్నారా? మా భక్తి చూడండి, మా దగ్గరికి రండి, మేము ప్రార్థిస్తే ఫలానా జరుగుతాయి, మా అద్భుతములు ఎలాగుంటాయి, మా దగ్గరికి రండి అని చెప్పేటువంటి అపొస్తలులు ఈ దినాలలో చాలామంది పెరిగిపోతున్నటువంటి తరుణంలో ప్రియులారు, అపొస్తలుడు అనబడినటువంటి పౌలు గారు అంటున్నాడు, నేను అపొస్తలుడని అనిపించుకునటానికి యోగ్యుడని కాను. కనుక వారు చేసినటువంటి పని నేను చేయలేను, అయినప్పటికీ దేవుని సన్నిధానములో నన్ను నేను తగ్గించుకొని ఓ ముళ్ళు నాలో ఉన్నప్పటికీ దేవుని సన్నిధానములో ప్రభు యొద్దకు వెళ్ళి అడిగినప్పుడు నా కృప నీకు చాలునని ప్రభు నాకు చెప్పటాన్ని బట్టి దేవుని సన్నిధానములో నా శరీరమును నేను నలగొట్టుకుంటూ క్రీస్తు ప్రభువు కొరకు నిద్రహారాలు లేక రాత్రనక పగలనక క్రీస్తు పరిచారకుడిగా కొనసాగుతున్నాను అని చెప్పి అపొస్తలుడు అనబడినటువంటి పౌలు గారు నా పరుగును కడముట్టిస్తున్నాను, విశ్వాసమును నేను కాపాడుకుంటూ ఉన్నాను, ఎక్కడికి వెళ్ళినా జైల్లో ఉన్న విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఉన్నాడు, ఓడర రైవుల్లో ప్రయాణం చేసిన విశ్వాసాన్ని కాపాడుకుంటున్నాడు, ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని కాపాడుకుంటున్నాడు, తను తాను తగ్గించుకొని క్రీస్తుని హెచ్చిస్తున్నటువంటి పరిచారకుడిగా అపొస్తలుడు అనబడినటువంటి పౌలు గారు కనబడుతున్నాడు. ప్రియులారు, ఈ దినాల్లో అనేక మంది అపొస్తలులను పేరు పెట్టుకున్నటువంటి వారు ఎలాగో తగ్గించుకోగలుగుతున్నారా? క్రీస్తు ప్రభు వారు చెప్పాడు, ఒక చెంప కొడితే రెండో చెంప ఇవ్వాలి, ఒక మైలు రమ్మంటే రెండో మైలు రావాలి. వీళ్ళరా క్రీస్తు ప్రేమను కలిగినటువంటి వారు తగ్గించుకునేటువంటి పరిస్థితిని మనం చూసినట్లయితే ఎంతగా వారు తగ్గించుకొని ప్రభు సన్నిధానములో క్రీస్తు పరిచరణ వారు కొనసాగించారు. ఒకటి నాలుగో వ్యక్తి అపొస్తలుడు అనబడినటువంటి పౌలు గారు ఎంతగానో తను తాను తగ్గించుకున్నాడు, నలగొట్టుకున్నాడు క్రీస్తు ప్రభు కొరకు. శ్రమలు అనుభవించాడు, నిందలు అనుభవించాడు, నిద్రహారాలు లేనటువంటి ప్రయాణమును చేశాడు. వీళ్ళరా ఎక్కడున్నా దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి తన విశ్వాసాన్ని కాపాడుకుంటూ తగ్గించుకుంటూ అనేక మందిని క్రీస్తు తట్టు తిప్పినటువంటి గొప్ప యోధుడిగా మనకు కనబడుతున్నాడు. నిర్మలమైన భక్తుని కొండవలసిన లక్షణాల్లో తగ్గింపు కలిగినటువంటి భక్తుడిగా అపొస్తలుడు అనబడిన పౌలు గారు మనకు కనబడుతున్నాడు. ప్రియులారు, ఓ భక్తి మెట్టులో నడుస్తున్నటువంటి నీవు, బైబిల్ గ్రంథం కాస్త చదవటం వస్తే, పాటలు పాడటం వస్తే, వీళ్ళరా ఇదిగో ప్రార్థన చేయటం వస్తే, నా అంతటో లేరనబడినటువంటి సంగతుల్లో విశ్వాస జీవితంలో కొనసాగేటువంటి అనేక మంది వీళ్ళరా భక్తులను చూస్తూ ఉన్నాం, విశ్వాసులను చూస్తూ ఉన్నాం, అపొస్తలులను పేరు పెట్టుకునబడినటువంటి వారిని కూడా లోకములో మనం చూస్తున్నాం. కాబట్టి దినాన వారికి కూడా నేను దేవుని సేవకునిగా ప్రేమపూర్వకంగా తెలియజేసే మాట ఏమిటంటే, క్రీస్తుని ధరించుకునేటువంటి మనము తగ్గించుకొని క్రీస్తు ప్రభు వారిని మోసుకుంటూ వెళ్ళి క్రీస్తు ప్రభుని ప్రకటించాలి, క్రీస్తు ప్రభుని చూపించాలి, క్రీస్తు మార్గములోనికి వారు నడిపించగలిగినటువంటి తగ్గింపు జీవితము ఖచ్చితంగా అవసరమైందని ఈ దినాల్లో నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రియులారా మార్గంలో నడవాలనేటువంటి మాటను కూడా జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ప్రియులారా అపొస్తలుడు అనబడినటువంటి పౌలు గారు నాలుగో వ్యక్తిగా తగ్గించుకున్నాడు. ఐదో వ్యక్తిగా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు. ప్రియులారా యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 13:6 నుండి 10-11 వరకు మనం చూసినట్లయితే శిష్యుల యొక్క పాదములు కడగటానికి యేసుక్రీస్తు ప్రభువారు తగ్గించుకుని వచ్చారు. శిష్యుల యొక్క పాదములు కడగటానికి క్రీస్తు ప్రభువారు పళ్ళెములో నీళ్లు పోసి ఆయన తువాలు తీసుకొని వారి పాదములు కడిగి వారి పాదములు తుడిచినట్లుగా లేఖన భాగంలో మనం చూస్తున్నాం. క్రీస్తు ప్రభువారి యొక్క జన్మమే తగ్గించుకుని భూమి మీదకి రావటం, తను తాను రిక్తునిగా చేసుకుని పిలిపిలికి రాసిన పత్రిక 2:5-7 వరకు మనం చూసినట్లయితే తన్ను తానే తగ్గించుకొని రిక్తునిగా చేసుకుని భూలోకములోనికి ఒక కన్య మరియ గర్భము ద్వారా భూలోకములోనికి వచ్చి విశ్వము పట్టనటువంటి శక్తిమంతుడిగా ఉన్నటువంటి దేవాది దేవుడు, ఓ మనిషి గర్భములో ఈమిడి భూలోకములోనికి నరరూపము దాల్చి తగ్గించుకొని వచ్చినటువంటి క్రీస్తు ప్రభు వారు తన పరిచర్యలో ఎంతగా తగ్గించుకున్నాడో ప్రియులారా, తన తోటి వారితో, శాస్త్రులతో, పరిసయ్యులతో, ఇదిగో శిష్యులు అనబడినటువంటి వారితో,
యేసుక్రీస్తు ప్రభువారు పస్కా బల గెలబోయే ముందు శిష్యుల యొక్క పాదములు కడుగుచ్చినటువంటి దృశ్యాన్ని మనం చూసినట్లయితే పేతురు గారు అంటాడయ్యా, నీవు నా పాదములు కడగటానికి నేను యోగ్యుడని కాను. ప్రభు అంటారు, ఇప్పుడు నేను నీ పాదములు కడగపోయినట్లయితే నాతో నీకు పాలుండదు పేతురు. అప్పుడు పేతురు గారు అంటాడు, ఇదిగో నా పాదములే కాదు శిరస్సు నుండి సిరి పాదముల వరకు నీవు కడగాల. యేసుక్రీస్తు ప్రభు వారు ఎంతగా తగ్గించుకొని తన పరిచర్యలో రోగుల యొద్దకు పాపుల యొద్దకు వీళ్ళరా అనేకమైనటువంటి ప్రయాణములు చేస్తూ అనేక మంది రోగులను బాగుపడుతూ తన సువార్తను తన రాజ్య వార్తను ఎంతగా తగ్గించుకుని కొనసాగారో ఆ తగ్గింపే సిలువలో మరణం పొందడానికి నడిపించినట్లుగా మనం చూస్తున్నాం. ఇలా ఆ తగ్గింపే కోర్టులో ఇదిగో అన్యాయమైనటువంటి తీర్పు పొందడానికి ఆ తగ్గింపే ఆయన వాగ్దానం చేసినటువంటి రీతిగా సిలువ మరణం పొంది నేను రక్షించాలి నా బిడలని అన్నట్లుగానే గొర్రెపిల్ల ఏ రీతిగా వదకు తేబడిన గొర్రెపిల్ల తల ఉంచుకొని ఎలాగ వెళ్ళిందో క్రీస్తు ప్రభు వారు అలాగూ తగ్గించుకొని ఆయన ఆరంభము తగ్గింపుగానే ఉంది, పరిచర్య తగ్గింపుగానే ఉంది, క్రీస్తు ప్రభు వారి యొక్క సిలువ మరణము కూడా తగ్గింపునకు సూచనగా కనబడుతుంది. ప్రక్కనున్నటువంటి దొంగ మాట్లాడుతూ నువ్వు నిజముగా దేవుని కుమారుడు అయినట్లయితే నువ్వు నిజముగా దేవుడు అయినట్లయితే మొట్టమొదట నువ్వు సిలువ మీద నుండి దిగి మమ్మలను కూడా దించమని మాట్లాడినప్పుడు ప్రభు ఎంతగా తగ్గించుకుని నిజముగా ఆయన దేవుడే అయినప్పటికీ తగ్గించుకుని వారు అడిగినటువంటి దానికి సమాధానం చెప్పకుండా అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికమైన అద్భుతం చేయగలిగిన శక్తి నాకుంది, మూడో దినమున మరణమును జయించి నేను లేవబోతున్నాను అనబడినటువంటి సంగతి ప్రభు ఎరిగి ఉండి తన్ను తాను తగ్గించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. దయతో ప్రభు యొద్దకు వచ్చింది వరలారా. ఈ దినాన మోషే గారు కూడా తన్ను తాను తగ్గించుకున్నాడు. ఎంతో కోపము కలిగినటువంటి వ్యక్తి, రోషము కలిగినటువంటి వ్యక్తి, ప్రభు యొద్దకు వచ్చి ప్రభు చెప్పినట్లుగా ప్రభు చేతిలో గొప్ప పాత్రగా వాడబడినటువంటి నిర్మలమైనటువంటి భక్తుడు మోషే గారు అని చెప్పడానికి ఆయనలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి లక్షణాలలో మొట్టమొదటిది తన్ను తాను తగ్గించుకున్నటువంటి వ్యక్తి. కాబట్టి ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారలారా, నిర్మలమైనటువంటి భక్తి మెట్లు మనము నడవాలి అని అంటే క్రీస్తు ప్రభు వారు తగ్గించుకున్నట్లుగా మనము కూడా తగ్గించుకున్నా. ఇస్రాయేలు యొక్క ప్రయాణములు, ఇస్రాయేలు 40 సంవత్సరముల అరణ్య ప్రయాణములు, దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ పద్ధతి ప్రకారము ఇదిగో పగలు మేఘస్తంభముగాను రాత్రి అగ్నిస్తంభముగాను వారు ముందు వెనకలు నడిచినటువంటి దేవాది దేవుడు వారికి ఏమాత్రము వారు చెప్పులు అరగకుండా వారు కాళ్ళు వాయకుండా వారు బట్టలు మాయకుండా వారి ప్రయాణమును ఏర్పాటు చేస్తే ఇస్రాయేలు వారిని వారు తగ్గించుకునేటువంటి పరిస్థితులు లేనటువంటి దౌర్భాగ్యపు స్థితిలో వారు ఉన్నారు. మోషే ప్రవక్తను చూసి అయిన వారు తగ్గించుకోవలసినటువంటి పరిస్థితి కానీ ఇస్రాయేలు ఎక్కడ ఏమాత్రము తగ్గించుకునేటువంటి పరిస్థితిలో వారు ఆ ప్రయాణాన్ని కొనసాగించారు. అనేకమైనటువంటి మారులు తిరుగుబాటు చేశారు. దేవాది దేవుడు అంటాడు, ఈ 10 మారులు మీరు నా మాట వినలేదు. 10 మారులు తిరుగుబాటు చేశారని దేవుడే వారి పక్షాన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకని యశోభక్తుడు అంటాడు 5వ వచనంలో నిత్యము తిరుగుబాటు చేయొచ్చు. దేవుని సన్నిధానములు ఏ రీతికి ఎంతకాలం మీరు ఉంటారో ప్రభు పలుకుచున్నటువంటి ఆ మాటను బట్టి తగ్గించుకోవలసినటువంటి నీ జీవితములో భక్తి మెట్టు కొనసాగించవలసినటువంటి జీవితంలో తగ్గింపు లేనటువంటి పరిస్థితులు ఉంటూ నువ్వు దేవుని మీద తిరుగుబాటు చేసే పరిస్థితులు నిత్యము తిరుగుబాటు చేయొచ్చు. మీరే లెంకను కొట్టబడుదురు, ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమాయను. యెషయా గ్రంథం 1:5 దేవుడి మాటను రాస్తూ ఉన్నాడు. ఇంతగా తగ్గించుకున్నటువంటి దేవుణ్ణి చూపిస్తూ దేవుడు చెప్పినటువంటిది చేస్తూ ఉన్నటువంటి మోషే గారిని చూస్తూ కూడా ఇస్రాయేల్ ప్రజలు తగ్గింపు జీవితము లేనటువంటి పరిస్థితులు, ప్రభు మీద తిరుగుబాటు చేసేటువంటి పరిస్థితులు వారు ప్రయాణాన్ని కొనసాగించారు. అనేకమైనటువంటి తిరుగుబాటులు వారు చేయటాన్ని బట్టి వారి యొక్క ప్రయాణం ఆలస్యమైంది. సుమారుగా 10 రోజుల నుంచి 20 రోజుల్లో వారు ఐగుప్తు నుండి కనాను దేశానికి ప్రయాణ సమయం పట్టొచ్చు నడకలో. వీళ్ళరా ఎన్నో మారులు యాకోబు కుమారులు వెళ్ళి ధాన్యాన్ని తీసుకుని వచ్చారు ఐగుప్తు దేశానికి. వారు వెళ్ళి ధాన్యాన్ని ఐగుప్తు నుండి వారు కనాను దేశానికి ధాన్యం తీసుకుని వచ్చారు. యోసేపు ఉన్నప్పుడు ఇన్ని సంవత్సరాలు పట్టే లెక్క అయితే వారు యాకోబు గారికి ధాన్యం తెచ్చేటువంటి వారైనా ఎందుకు ఇంత ఆలస్యం పట్టింది వీళ్ళరా? 20 రోజులు లేక 10 నుండి 20 రోజుల లోపు వెళ్ళవలసినటువంటి ఆ ప్రయాణము ఎందుకు ఆలస్యమైందంటే ఇశ్రాయేలు యొక్క తిరుగుబాటును బట్టి వారికి ఆలస్యమైంది. సినాయి పర్వతము దగ్గరే వారు ఆగిపోవలసినటువంటి పరిస్థితి వచ్చింది. వారు రామశేషు నుండి సుక్కోతికి ప్రయాణమైనప్పుడు నిర్గమాకాండం 12:37 ఆ ప్రయాణమై వారు వెళుతున్నటువంటి ఆ ప్రయాణములో వీళ్ళరా ఆదికాండము 46 అధ్యాయములు ఐగుప్తులోనికి ప్రవేశించడానికి 70 మంది ఆరంభించినప్పుడు ఆదికాండము 46 అధ్యాయము నుండి
నిర్గమకాండం 12:37 వరకు 430 సంవత్సరాలు బానిసత్వములో ఉన్నటువంటి ఇశ్రాయేలును విమోచించడానికి తన్ను తాను తగ్గించుకొని క్రీస్తు ప్రభు దేవాది దేవుడు చెప్పినట్లుగా తన ప్రయత్నమును ప్రభు చెప్పిన మాటలు వారికి తెలియజేస్తూ ఉంటే వండుకోనేటువంటి ఆహారము వీళ్ళరా వారికి కావలసినటువంటి వసతి కరెంటు బిల్లు లేదు ఇంటది లేదు ఏది కష్టపడాల్సినటువంటి పరిస్థితి లేనటువంటి తరుణంలో కడుపు నిండా భోజనం పెట్టి వారికి కావలసినటువంటి నీటినిచ్చి వసతులనిచ్చి వారిని నడిపిస్తూ ఉంటే ప్రభు మీద తిరుగుబాటు చేసినటువంటి ఇశ్రాయేలును దేవుడు అనేకమైనటువంటి రీతిలుగా వారిని ముత్తాడు పిల్లారు. జ్ఞాపకం చేసుకున్నట్లయితే వారి యొక్క తిరుగుబాటులను బట్టి వారి యొక్క ప్రయాణమును వారంతటా వారే ఆలస్యం చేసుకున్నారు. నిర్గమకాండం 14:10 మొట్టమొదటి తిరుగుబాటు ఎర్ర సముద్రం దగ్గర ఆరంభమైంది. ఆ తిరుగుబాటును బట్టి వారు దేవుని సన్నిధానములోనికి వెళ్ళలేనటువంటి పరిస్థితి వారు కలిగినట్లుగా మనం చూస్తున్నాం. తిరుగుబాటును బట్టి ఇశ్రాయేలు అరణ్యములోని మీ అంతటా మీరే రాలిపోతారు. వారంతటా వాళ్లే దేవుని కోపాన్ని గురైనట్లుగా మనం చూస్తున్నాం. నిర్గమకాండం 32:28 భయంకరమైనటువంటి రూపమును వారు చేసుకొని దేవునికి వ్యతిరేకముగా తిరుగుబాటు చేస్తున్నటువంటి తరుణములు దేవుని కోపము వారి మీద రగులుకునినప్పటికీ నా కోపమును పశ్చాత్తాపముతో మోషే గారు దేవుని కోపాన్ని పశ్చాత్తాప పరిచినప్పటికీ దేవుడు వారికి ఇచ్చినటువంటి మాట ఏమిటంటే మీ అంతటా మీరే అరణ్యములో మీరు రాలిపోతారు. శిక్షను దేవుడు విధించాడు వారికి ప్రియులారు వారు చేసినటువంటి కార్యాలను బట్టి. కాబట్టి ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారులారా ఆ శిక్ష తప్పిపోవాలి అనే యేసుక్రీస్తు ప్రభు వారు మన భారములు మన శిక్షలన్నీ ప్రభు ఆయన భుజముల మీద వేసుకొని సిలువ మరణం పొందారు. ఆ శిక్ష మనకి లేదు. క్రీస్తు యేసునందు ఉన్నటువంటి వారికి ఏ శిక్ష విధి లేదు. అపొస్తలుడు అనబడినటువంటి పౌలు గారు సెలవిస్తున్నాడు. పాప భారాన్ని ప్రభు మోసుకొని వెళ్ళాడు. వ్యాధి భారాన్ని ప్రభు మోసుకొని వెళ్ళాడు. శిక్ష భారమును ప్రభు మోసుకొని వెళ్ళాడు. అటు మోసుకొని వెళ్ళినటువంటి ప్రభు తగ్గింపు జీవితాన్ని నువ్వు కూడా కలిగి ఉండి బలమైనటువంటి విజ్ఞాపనలు బలమైన ప్రార్థనలు తగ్గించుకుని నీకు నీవు ప్రభు సన్నిధానములు విజ్ఞాపనం చేయగలిగినట్లయితే ఆ తగ్గింపు జీవితం యొక్క ప్రార్థనా జీవితాన్ని బట్టి దేవుడు నీకున్నటువంటి పరిస్థితులన్నిటి నుండి విడుదల కలిగిస్తాడని దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ప్రియులారా ఇంతగా తగ్గించుకునేటువంటి భక్తుల యొక్క జీవితంలో దేవుడు అనేకమైనటువంటి అద్భుతములు ఎలాగో జరిగించాడో ఇశ్రాయేలుకు ఎన్ని కార్యములు జరిగించినా వారు ఫరో యొక్క హృదయమును కఠినపరచడం చూశారు. కాబట్టి దేవుని మీద తిరుగుబాటు చేయటం ఆరంభించారు. ఐగుప్తును విడిచారు కానీ ఐగుప్తు ఆచారములన్నీ వారు వెంట పెట్టుకుని వచ్చారు. మరల ఐగుప్తులోనికి మేము వెళ్ళాలి, మరల ఐగుప్తుని మేము తిరిగి ఫరో యొక్క కాళ్ళు పట్టుకుని ఆయన ఐగుప్తులోకి వెళ్ళిపోతాం, ఇక్కడ ఆహారం లేకుండా మేము చచ్చిపోతున్నాం, నీరు లేకుండా మేము చచ్చిపోతున్నాం, అనేకమైనటువంటి తిరుగుబాటులు వారు చేయటాన్ని బట్టి వారు వెళ్ళవలసినటువంటి మార్గము కనాను దేశం అయితే దేవుడు వారిని సినాయికి నడిపించాడు. అలా కనాను దేశానికి రావాలి వారు ఐగుప్తు నుంచి పలోతేనేలు ప్రవహించే దేశములోనికి మిమ్మల్ని తీసుకుని వెళతానని వాగ్దానం చేసినటువంటి దేవుడు ఐగుప్తుకు ఉత్తరమున పాలుతీనెలు ప్రవహించే దేశం ఉంది, ఐగుప్తుకి దక్షిణమున సినాయి పర్వతం ఉంది. దేవుడు వారిని సినాయి పర్వతానికి తీసుకుని రా అంటున్నాడు మోషే గారిని. కారణం ఏంటంటే ఆ సినాయి మార్గము సమానమైనటువంటి మార్గము కాదు. యశాగ్రంథం 2:6 మనం చూస్తే ఆ మార్గం అరణ్య మార్గము, అన్ని గోతులు కలిగినటువంటి మార్గము, గడాంధకారమైనటువంటి చీకటి కలిగినటువంటి మార్గము. ఆ మార్గములో ఎవరు కూడా ప్రయాణము చేయడానికి అసాధ్యమైనటువంటి మార్గము, ఆ మార్గములో ఎవరు రానటువంటి మార్గములు దేవుడు ప్రత్యేకమైన మార్గములో ఇశ్రాయేలును నడిపించుకొని తీసుకుని రమ్మన్నాడు. అందుకనే ఇశ్రాయేలుకు నచ్చలేదు ఆ మార్గం. మాటి మాటికి మోషే గారి మీద తిరుగుబాటు చేశాడు. అందుకనే యేసుప్రభు అన్నాడు, నా మార్గం ఇరుకు మార్గము, లోక మార్గం విశాలమైనటువంటి మార్గము. ఆ ఇరుకు మార్గములో ఎవరు సంచారం చేసే మార్గము కాదు, గడాంధకారమైనటువంటి చీకటి కలిగినటువంటి ఆ మార్గములో ఇశ్రాయేలు నడిపిస్తున్నప్పుడు అందుకని ఆయన మేఘస్తంభము కాని అగ్నిస్తంభము కాని వారికి వెలుతురు కలిగిస్తూ వారు నడిపించుకొని తీసుకుని వెళుతూ ఉంటే ఇశ్రాయేలు ఏ మాత్రము కూడా తగ్గించుకొని ప్రభు చేసిన కార్యాన్ని బట్టి కృతజ్ఞత కలిగి ఉండలేకపోయారు. చివరికి వారందరూ కూడా అరణ్యములోనే రాలిపోయారు. సుమారుగా వారు వెళ్ళినటువంటి వారు 70 మంది, వారు ప్రబలినటువంటి సంఖ్య మనం చూసినట్లయితే పురుషులు 20 సంవత్సరాలు పైబడినటువంటి వారు 603,550 మందిగా వారు ప్రయాణమై వచ్చారు. ప్రిలారు పిల్లలతో వీళ్ళందరితో కలిపి సుమారు 20 లక్షల మంది ప్రయాణమై వస్తే 603,550 మంది అరణ్యములోనే రాలిపోవటం, వారిలో 2 మాత్రమే యెహోషువా కాలేబులు మాత్రమే అక్కడి నుంచి బయలుదేరినటువంటి వారిలో అక్కడికి ప్రయాణమై వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. ప్రిలారు ఈ 6 లక్షల
జనాంగమంతారణ్యములోనే రాలిపోయారు. దేవుని శిక్షకు వారు ఇదిగో బలైపోయినట్లుగా మనం చూస్తున్నాం. కారణం ఏమైందంటే ప్రభువు మీద తిరుగుబాటు చేయటమే. కారణం ఏమైందంటే దేవుని మీద అనేకమైనటువంటి నేరాలు మోవటమే. దేవుడు చేసిన అనేకమైన కార్యాలు వారు మర్చిపోయారు. ఈ దినాల్లో నీవు కూడా దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నావు. ఓ యవనస్తుడా, తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేస్తున్నావు. ఓ భార్యాభర్తల్లో ఎవరో ఒకరు తిరుగుబాటు కలిగినటువంటి స్వభావం కలిగి ఉంటున్నారేమో. భర్త తిరుగుబాటు కలిగి ఉంటాడు, ఒకవేళ భార్య తిరుగుబాటు చేస్తుందా భర్త మీద, ఒకవేళ అలాంటి స్వభావం ఉన్నట్లయితే ఇది నాన్న వాక్యం ఇచ్చినటువంటి నీవు ఎవరి మీద ఏ తిరుగుబాటు నువ్వు చేసిన దానికి శిక్ష నువ్వు అనుభవించక తప్పదు. కాబట్టి నేను తిరుగుబాటు చేస్తున్నానులే, నాకు మాటకారితనం ఉందలే, మాట్లాడగలిగినటువంటి బలం ఉందలే అని ఒకవేళ విర్రవిగుచ్చున్నావేమో. ఇది నాన్న ఇస్రాయల్కి అంతకంటే మాటకారితనం ఉంది, అంతకంటే మాట్లాడగలిగినటువంటి శక్తి ఉంది. కానీ దేవుడే మాత్రం వారిని క్షమించలేదా? అరణ్యములోని వారిని వారంతటి వారే రాలిపోయేటువంటి విధముగా దేవుడు వారిని శిక్షించాడు. ఇది నాన్న శిక్షను నువ్వు తప్పించుకోవాలి అనంటే దేవుని మీద తిరుగుబాటు చేయబాకు, సేవకుల మీద తిరుగుబాటు చేయబాకు, నీ కుటుంబంలో తిరుగుబాటు చేయబాకు, నీ బిడ్డల్లో తిరుగుబాటు చేయబాకు. సమాధానము కలిగి నిన్ను నీవు తగ్గించుకుని గొప్ప ప్రార్థనా పరుడుగా నిర్మలమైనటువంటి భక్తుడిగా నువ్వు సిద్ధపడినట్లయితే ప్రభు ఆగమనములో ప్రభు ఎప్పుడు వచ్చినా నిన్ను ఆయన రాకడలోనికి ఆయన ఆయత్తపరుచుకుంటాడు. ఒకవేళ నీ పోకడైనా ప్రభు సన్నిధికి చేర్చబడతావు. అటు గొప్ప ఆశీర్వాదం క్రీస్తు ప్రభు మనందరికీ మెండుగా అనుగ్రహించి వాక్యమైన మనందరం రెండవ రాకడకు సిద్ధపడగలిగినటువంటి ధన్యత ప్రభు మనందరికీ మెండుగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, ఘనమైనటువంటి మా దేవ, మీకు స్తోత్రాలయ్యా. విన్న వాక్యముని బట్టి నీ బిడ్డల యొక్క హృదయములు వాక్యమును పదిలపరుచుకొని మంచి నేలను పడినటువంటి విత్తనముల వలె ఫలించులాగున మీ కృపను అనుగ్రహించండి. ఇదిగో మోషే గారిలో ఉన్నటువంటి సుగుణములు నాయన జ్ఞాపకము చేసుకుంటే దినాన నిర్మలమైనటువంటి భక్తుడు అనబడినటువంటి వ్యక్తి ఉండవలసిన ఏడు లక్షణాల్లో ఒకటి మాత్రమే ధ్యానించమయ్యా, తగ్గించుకునేటువంటి భక్తుడు. దినాన మనుషులు కూడా తగ్గించుకుని తను తాను దేవుని ఎద్దుకొచ్చి ప్రాధేయపడి తన విధేయతలు ఒప్పుకొని ప్రార్థించినట్లయితే దేవుడు నీతో పాటు నీ దేశానికి కూడా స్వస్థత అనుగ్రహిస్తాడని దినవృత్తాంతాల గ్రంథములో మీరు రాసి ఉంచారు తండ్రి. అందుని బట్టి మీకు స్తోత్రాలు. ఆ వాగ్దానం వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డకు మీరు అనుగ్రహించమని తండ్రి ప్రార్థిస్తున్నానయ్యా. వాక్యం ఇంటున్న బిడ్డలు ఎవరైనా బలహీనులుగుంటే బలపరచండి, అనారోగ్యవంతులుంటే ఆరోగ్యము దయచేయండి, ఆహారం లేని వారుంటే ఆహారము అనుగ్రహించండి, వస్త్రము లేని వారుంటే వారికి వస్త్రములు బహుమానముగా మీరు దయచేయమని తండ్రి ప్రార్థిస్తూ వాక్యముతోని బిడ్డలు బలపడి అనేక మందికి సాక్షులుగా ఉండేలాగున మీ కృపను చూపించమని, నీ రాకడంతస్తుకు సిద్ధపడగలిగినటువంటి గొప్ప భాగ్యం అనుగ్రహించమని, సకల ఆశీర్వాదములకు దాతయు కర్తయు ఏ సతి పరిశుద్ధ నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనిచున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడిగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి ఎందు నెరవేరునుగాక. మనది నా ఆహారం నేడు మాకు దయచేయం, మడల అపరాధం చేసిన వాడిని క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము, మన శోధన లేక కీణులు తప్పించము, రాజ్యము శక్తి మహిమ నిరంతరమని ఉన్నావు తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారికి కృప, తండ్రిని దేవుని ప్రేమ, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మకరణ సహవాసము కాపుదల, ప్రార్థించిన అంశములకును వాక్యమునిచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డకును కావలసిన దేవుని ఆశీర్వాదము మెండుగా తోడే నడిపించును గాక. నీకును నీ సంగమునకు నిత్యమును జయము, జయము నీకును నీ సంగమునకు నిత్యమును జయము, జయము రక్షకానా. వందనాలు శ్రీ రక్షకానా, వందనాలు. అందరికీ మరణాత, గాడ్ బ్లెస్ యూ.